హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మరొక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కాంతారా గురించి. ఓటీటీలో కాంతారా వచ్చేస్తుందంటూ ఇటీవల పలు పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై అటు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇటు ఒంబాలే ఫిల్మ్స్ ఎక్కడా మాట్లాడడం లేదు. ఇంతకీ కాంతారా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అనేది క్వశ్చన్. బాక్సాఫీస్ వద్ద కాంతారా వసూళ్ల సునామీ సృష్టించింది. సినిమా విడుదలై 50 రోజులు అయిపోయినా కూడా థియేటర్లో దీని క్రేజ్ ఇంకా తగ్గట్లేదు. గత కొద్ది రోజులుగా కాంతారా మూవీ గురించి వస్తున్న వార్తలు ఇవి. వాటన్నింటికన్నా ఓటీటీలో కాంతారా ఎప్పుడు, ఈ వార్తే ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఇటీవల నవంబర్ 24న కాంతారా వచ్చేస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో స్వయంగా ప్రకటించినట్లుగా వాటిని డిజైన్ చేసి వదిలేరు. కానీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం ఒక్క ప్రకటన కూడా కనిపించలేదు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ కూడా దీనిపై ఎక్కడ మాట్లాడడం లేదు. ఇంతకీ కాంతారా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? గత కొద్ది రోజులుగా అమెజాన్ ప్రైమ్ వీడియో చందాదారులకి సర్ప్రైజ్ ఇస్తుంది. సరిగ్గా ఒక్కరోజు ముందు కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తుంది. అంతేకాదు, మొదట కొన్ని రోజుల పాటు అద్దె ప్రాతిపాదికన వాటిని తీసుకొస్తుంది. కాంతారా విషయంలోనూ ఇదే పరిస్థితి అవలంబించే అవకాశం ఉందంట. ఎందుకంటే మూవీ స్ట్రీమింగ్ గురించి అమెజాన్ హెల్ప్ని అడగ్గా నవంబర్ 24 అంటూ చెప్పింది. అయితే అధికారిక పేజీలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వారం ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కాంతారా మూవీ అంతా ఒకెత్తు అయితే క్లైమాక్స్లో వరాహరూపం పాట, రిషబ్ శెట్టి నటన మరొక ఎత్తు. ఆ పాట లేకుండా సినిమాని ఊహించలేం. కానీ మలయాళ బ్యాండ్ తెయ్యకుడుం బ్రిడ్జ్ కాంతారాలోని పాటపై న్యాయ పోరాటానికి దిగింది. తన అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకొని వరాహరూపం తీశారని వాళ్ళ ఆరోపణ. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. దీంతో యూట్యూబ్లోనూ వరాహరూపం పాటను హొంబాలే ఫిల్మ్స్ తొలగించింది. ఈ వివాదం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. మరోవైపు తెయ్యకుడుం బ్రిడ్జ్ బృంద సభ్యులు గత వారం బెంగళూరులో నవరసం పాటను ప్రదర్శించారు. కాగా కాంతారాను నవంబర్ 24న ఓటీటీలో విడుదల చేస్తున్నారా అని హొంబాలే ఫిల్మ్స్ కార్తిక్ గౌడను కొందరు న్యూస్ ప్రతినిధులు సంప్రదించగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదట. ఇందుకు సంబంధించిన అప్డేట్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చూసుకోవచ్చని అన్నారంట. ఓటీటీ విషయంలో స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ విడుదల చేస్తే మాత్రం హిందీ మినహా మిగిలిన అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ కాంతారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 350 కోట్లకు పైగా వసూలు సాధించి కర్ణాటకలో KGF 2 రికార్డ్ని అధిగమించి 160 కోట్ల వసూలు రాబట్టింది. ఇంతకీ KGF 2 వసూలు 155 కోట్లే. ఇప్పుడు ఈ కాంతారా మూవీ KGF 2 వసూలను అధిగమించేసింది. కర్ణాటకలో ఇప్పటి వరకు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా కాంతారా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.